ఏంది ఒకే కుటుంబంలో వరుసగా ఆరుగురి హత్య, స్నేహం ముసుగులో కిరాతకం. ఈ ఉన్మాది ఒక కుటుంబంలో ఆరుగురు చంపినట స్నేహం ముసుగుల. అట్లాగే దొంగ రాత్రి సీమా లిఫ్ట్, ఇటీవల నాగార్జున సాగర్ పై అధికారుల దౌర్జన్యానికి దిగిన ఏపీ మరోసారి బరి తెగింపు. ఎందుకు బరి తెగించారు అంటే ఈ బానిసున్న రోజులు ఇయో గీ బానిస గీ ఉన్మాది ఇద్దరు ఒకరికే సేమ్ టు సేమ్ చూడరు. జరంత ఒక్క దగ్గర చూసుకుంటే ఈ ఉన్మాది వాళ్ళ దోస్తు ముసుగులు వేసుకొని వాళ్ళ ఆరుగురిని చంపిండు. ఒక కుటుంబంలో ఆరుగురిని చంపితే గీ ఉన్మాది గీ రేవంత్ రెడ్డి తన స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టబోతుండే మిత్రులారా. నిజంగా ఇలా కేసీఆర్ ఉంటే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే నాగార్జున సాగర్ మీద ఆంధ్రోల్లా జగన్మోహన్ కన్ను వడేదా? ఇట్లా రాత్రి పూట పనులు జరిగేటియా? మన నీళ్లు దొంగలిస్తుంటే ఈ బిడ్డ, ఈ మట్టి కోసం పుట్టిన బిడ్డ కేసీఆర్ ఊకునటోడా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది మిత్రులారా. గడిచిన 8 నెలల్లో ఎప్పుడన్నా సాగర్ కింద మీరు పంటలు వేయొద్దని చెప్పిన చరిత్రలు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. వాస్తవాలు మనకు అర్థమైతే, వాస్తవాల్ని ఏమార్చి నాకు నిజంగా ఈ ఉన్మాది ఒక కుటుంబాన్ని నాశనం చేస్తే, ఈ ఉన్మాది రాష్ట్రాన్ని నాశనం చేస్తే అనిపిస్తుంది మిత్రులారా. ఇది పరిస్థితి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి.